వివరాల్లోకి వెళ్తే, నిజాంపేట్ మండల కేంద్రంలోని శ్రీ రేణుకా యల్లమ్మ తల్లి ఆలయ ఆవరణలో ఆదివారం సర్దార్ సర్వై పాపన్న గౌడ్ 374వ జయంతి వేడుకలను గౌడ్ కులస్థుల ఆధ్వర్యంలో పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తొలి బహుజన పోరాట యోధుడు సర్దార్ పాపన్న గౌడ్ అని, మొఘలాయ్ సామ్రాజ్యం మలిదశలో మొఘల్ చక్రవర్తులు దుర్గతిని ఎదుర్కొన్న వీరుడు సర్దార్ పాపన్న గౌడ్ అని కొనియాడారు. ఆయన జయంతి వేడుకలు జరుపుకోవడం అదృష్టంగా భావిస్తున్నామని, ఆయన ఆశ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో గౌడ్ కులస్థులు సిద్ధా గౌడ్, మల్లేశం గౌడ్, వెంకట్ గౌడ్, యాద్ గౌడ్, రాజేంద్ర గౌడ్, వెలూర్తి శ్రీకాంత్ గౌడ్, వెంకటేష్ గౌడ్, శ్రీకాంత్ గౌడ్, బాలా గౌడ్, అంజా గౌడ్, ప్రశాంత్ గౌడ్, రాజు గౌడ్, సత్యనారాయణ గౌడ్, జీడి చంద్రకాంత్ గౌడ్, రఘువర్ధన్ గౌడ్, మధు గౌడ్, ప్రణయ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న 374 జయంతి సందర్భంగా గౌడ సంఘం సభ్యులు అందరూ హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. సర్వాయి పాపన్న మొఘల్ సామ్రాజ్యంలో మొఘల్ను బెదిరించి గోల్కొండ కోటపై జెండాను ఎగరవేయడం జరిగింది. ఇది మా గౌడ జాతికి చెందిన ముద్దుబిడ్డ, మాకు ఎంతో గర్వకారణం. ఆయన ఆశయాలను ఇళ్ళవేళలా ముందుండి ముందుకు తీసుకెళ్తామని మనవి చేస్తాం. సర్దార్ వీర పాపన్న గౌడ్ యొక్క జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నాము. ఈ సర్దార్ వీర పాపన్న బహుజన బలహీన వర్గాల ఆశాజ్యోతి. అదేవిధంగా శివాజీ సమకాలీకుడు చాలా పోరాటం చేశాడు. నిజాం నవాబులో ఒకప్పుడు కూడా నిజాం సైన్యాన్ని చాలా ఎదిరించి చాలా పోరాడి చాలా సేవ చేశాడు. కాబట్టి ఈయన గారికి ఇది 374వ జన్మదినోత్సవం ఘనంగా జరుపు శుభాకాంక్షలు. సర్దార్ వీర పాపన్న గౌడ గారికి మేము శతకోటి వందనాలు తెలియజేస్తున్నాము.